ప్రత్తి భారతదేశంలో ఒక ప్రముఖమైన వాణిజ్య పంట. విశ్వ విపణిలో ప్రత్తికున్న స్థానం మనకు తెలియంది కాదు. అందుకే ప్రత్తి సాగంటే రైతులకు మక్కువ ఎక్కువ. ఎంతలా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెట్ట వ్యవసాయం అంటే ప్రత్తే అనేంతగా మారిపోయింది. అంతేకాదు, తమను ముంచినా తేల్చినా పత్తే తప్ప గత్యంతరం లేదనే భావన రైతుల్లో బలంగా నాటుకుపోయింది. పుష్కర కాలం క్రితం వరకు కాయతొలుచు పురుగులతో సతమతమైన ప్రత్తి సాగు బీటీ రకాల రాకతో దశాబ్ద కాలం పాటు ప్రశాంతంగా సాగింది. ఇప్పుడు మళ్లీ సరికొత్త సమస్యను గులాబీ పురుగు రూపంలో ఎదుర్కొంటోంది. ఒకప్పుడు తుడిచిపెట్టుకుపోయిన ఈ పురుగు సమస్య 2-3 సంవత్సరాలుగా తిరిగి ఉధృతమైంది. చాప క్రింద నీరులా వ్యాపించిన ఈ పురుగు 2 ఏళ్లుగా రైతులను కోలుకోలేని దెబ్బతీస్తోంది. పురుగు ఆశించాక ఎన్ని చర్యలు చేపట్టినా అవి విఫలమవడం తప్ప చేసేదేమీ లేదు. పంటకాలం పూర్తయినప్పటినుంచి తిరిగి సాగు ప్రారంభించబోయేంత వరకు కూడా ఈ పురుగును దృష్టిలో ఉంచుకుని రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. నవంబరు డిసెంబరు మాసంలో ప్రత్తి తీతల అనంతరం పంట పొలాలను రైతులు అలానే వదిలిపెట్టారు. ఈ పొలాలను మే చివరి నుంచి దున్నించి విత్తడం మొదలు పెడతారు. అయితే పురుగు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే జాగ్రత్త పడాలంటూ వివరిస్తున్నారు కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ. ఈ పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు కూడా మనము గత 4 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఏటా కూడా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఈ గులాబీ రంగు పురుగుకు ముఖ్యంగా ఈ మనకు పురుగు మందులే కాకుండా ఈ సమగ్ర యాజమాన్య పద్ధతుల మీద రైతులకు అవగాహన చాలా వరకు ఉండవలను. ముఖ్యంగా మనం ఈ గులాబీ రంగు పురుగును చూసుకున్నట్లయితే ఈ ఎండాకాలంలో ముఖ్యంగా రైతులను మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు కూడా మన ఈ చాలా వరకు పత్తిని అలాగే నీళ్లు పెట్టి కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఇలా పత్తిని ఈ జనవరి ఫిబ్రవరి తర్వాత కొనసాగించుకోవడం అనేది శ్రేయస్కరం కాదు. అలాగే ఈ పత్తి స్టబుల్స్ అంటాం మనము, పత్తిని ఈ మనం పీకిన వెంటనే అలాగే పంటను పొలంలో వదిలేస్తూ ఉంటారు. ఇలా వదిలేయడం కూడా ఒక గులాబీ రంగు పురుగు ఉధృతికి కారణమని చెప్పవచ్చును. ఇలాగ పత్తిని మనము ఈ కాయలను తీసేసిన వెంటనే మనము ఈ గొర్రెలను మేకలను పొలంలోకి పంపించి మేపించవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఈ పత్తి కట్టను రైతు సోదరులు ముఖ్యంగా ఈ పత్తిని మొత్తం విరిచిన తర్వాత ఈ పత్తి కట్టను ఇంటి దగ్గర తీసుకుపోయి చాలా కాలం వరకు అలాగే ఇంటి వద్దనే నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచుకోవడం వల్ల గులాబీ రంగు పురుగు ఈ పత్తి కట్టలలో ఈ స్థుప్తావస్థ దశలో ఉండి తర్వాత మనకు ఈ పత్తి పంట మొదలైనప్పుడు అది అలాగే దాని లైఫ్ సైకిల్ను కంటిన్యూ చేసే ఆస్కారం చాలా వరకు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రతి కట్టను కూడా రైతు సోదరులు తమ ఇండ్ల వద్ద వీలైనంత వరకు వంట చెరుగ్గా ఉపయోగించుకోకూడదని చెప్పి వినవి చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా మనకు ఈ ఆఫ్ సీజన్ ప్రాక్టీసెస్ కింద మనం చూసుకున్నట్లయితే ఈ వేసవి లోతు దుక్కులు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈ పత్తి గులాబీ రంగు పురుగు ముఖ్యంగా ప్యూపా స్టేజ్ అంటాము, ఇది ముఖ్యంగా భూమిలో జరుపుకుంటుంది. ఇలా భూమిలో ఉన్న ఈ ప్యూపా దశలు మనకు ఈ లోతు దుక్కులు చేసినప్పుడు ఈ ఎండ వేడిమికి అవి ఎక్స్పోజ్ అయిపోయి అలాగే చనిపోవడం జరుగుతుంది. ఈ ఎర్ర నేలలు మరియు లోతు తక్కువ ఉన్న ఎర్ర నేలలు, రెడ్ సాయిల్స్, చల్కా సాయిల్స్ అంటాం వీటిని, ఇవి మనకు ప్రతి పంటకు ఏమాత్రం కూడా అనుకూలమైన నేలలు కాదు. ముఖ్యంగా ఈ ఎర్ర నేలల్లో ఈ వర్షాధారపు లోతు తక్కువైన చల్కా భూముల్లో ఈ ప్రతి పంటను వీలైనంత వరకు తగ్గించుకొని ఈ ప్రతి పంట స్థానంలో మనకు స్వల్పకాలిక అపరాలు ఉన్నాయి. మనకు ఉదాహరణ కంది పిఆర్జీ 176 అనే రకం చూసుకున్నట్లయితే ఒక 130 డేస్లో మనకు అది కోతకు వస్తుంది. అలాగే మనము ఈ అపరాలైనటువంటి ఈ మినుములు, తర్వాత మినుముల్లో కూడా మనకు మంచి రకాలు ఉన్నాయి, జీబీజీ 1, ఎల్బీజీ 752 అనేటివి. అలాగే మనకు మిల్లెట్స్ అంటే మనకు ఈ తృణధాన్యాలు అయినటువంటి కొర్రలు, ఈ తర్వాత సద్దలు, ఈ తర్వాత సామలు, ఇటువంటివి ముఖ్యంగా ఈ ఎర్ర నేలల్లో మంచి పంట రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ ఎర్ర నేలల్లో వర్షాధారం కింద ఈ పత్తిని వేయకుండా ఇటువంటివి మనము అంతర పంటలుగా వేసుకొని మంచి లాభము గడిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.